ఈ రోజు రోజా గారికి ఓటమి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వక్కర్లా. మా వైఎస్ఆర్సీపీ అన్నయ్యలే రెడీగా ఉన్నారు, చిట్టాలు చిట్టాలతో రెడీగా ఉన్నారు. ఎక్కడ భూమిలోని శాండ్ మాఫియా చేసింది, మాఫియా శాండ్ మాఫియా చేసింది, ఎక్కడ ఏ ల్యాండ్ కొట్టేసి మైనింగ్స్ చేస్తుంది, ఎక్కడ ఏ ల్యాండ్ కొట్టేసి కబ్జాలు చేశారు, ఎక్కడ శాండ్ మాఫియా చేస్తున్నారు. ఆఖరికి దౌర్భాగ్యం ఏంటంటే ఎంతో భక్తురాలు, వెంకటేశ్వర స్వామి భక్తురాలు అనుకున్న రోజా గారు టీటీడీ టిక్కెట్లు కూడా అమ్ముకుంటుందంట. ఈవిడ సంస్కారాల గురించి మాకు చెప్తుంది, ఈవిడ అవినీతుల గురించి మాకు మాట్లాడుతుంది, బ్రాహ్మణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి మాట్లాడుతుంది. అరే గులివింద గెంజి కింద మచ్చ ఆవిడకి తెలియదంట, వీళ్ళకి కూడా కింద ఉన్న మచ్చలు ఆవిడకి తెలియవు. తెలియవు అనుకుంటారు, పిల్లి పాలు ఒక తాటి చెట్టు కింద కూర్చొని ఏదో అంటారు కదా, పాలు తాగ సారీ సారీ ఇది కాదు, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరు చూడట్లేదు అనుకుంటుందట. అలా ఉంది వీళ్ళ పరిస్థితి, ఎవడు మమ్మల్ని చూడట్లేదు, మేము మొత్తం ఏం శాంతం ఏమి మింగేస్తున్నాం, మమ్మల్ని ఎవరు చూడక్కర్లేదు. సిబిఐ ఎంక్వైరీ, ఎస్ బాగా గుర్తొచ్చింది. అధికారంలో నువ్వు ఉన్నావు, సీఎం గారికి జగన్ అన్నయ్యకి అతి గారాల చెల్లివి, లెటర్ పెట్టు సిబిఐ ఎంక్వైరీ వేసుకుందామని. నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో సీఎం ఉన్నాడుగా, లెటర్ పెట్టు సిబిఐ ఎంక్వైరీ వేసుకుందాము, లోకేష్ గారి మీద, లోకేష్ గారి ఆస్తుల మీద, నా ఆస్తుల మీదనా అని చెప్పి వేయి. నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా, లెటర్ పెట్టు. లోకేష్ గారు ఆరోపణ చేశారు, క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా నీది. సిబిఐ ఎంక్వైరీకి సవాల్ అన్నావు, ఎస్ సవాల్ స్వీకరిస్తున్నాను బిహాఫ్ ఆఫ్ లోకేష్ గారు, లెటర్ పెట్టు సీఎం గారికి, లెటర్ పెట్టు సిబిఐ ఆఫీసర్కి, లెటర్ పెట్టు ఒక మంత్రిగా. ఏ మంత్రి అడిగితే సిబిఐ ఎంక్వైరీ వేయడా, ఇప్పించలేడా? అఫ్కోర్స్ బాబాయ్ చచ్చిపోతే సిబిఐ ఎంక్వైరీ వేయకపోయొచ్చేమో, కానీ ఆటోమేటిక్గా నువ్వు అడిగితే ఇవ్వాలి కదా జగన్ అన్నయ్య, సిబిఐ ఎంక్వైరీ వేయి, తేలిపోద్ది. అంతవరకు ఎందుకు, నెక్స్ట్ టైం నగరిలో పోటీ చేసి గెలుదమ్ముంటే ఇవన్నీ తర్వాత విషయాలు. ఈరోజు నగరిలోని పోటీ చేస్తే పోటీ చే ఇంకోటి మర్చిపోయాను నేను, ఏదైనా గెలవటం వరకు వెళ్తున్నా, నిన్నే తెలిసింది అక్కయ్య చరిత్ర అంట, నాకు తెలిసింది కాదండి బాబు ఎవరో టాక్. చూడండి లాస్ట్ 20 మంది గురించి అన్నయ్య బాగా తిట్టాడంట కదా జగన్ అన్నయ్య, అందులో మా అక్క కూడా ఉందట, రోజక్క కూడా ఉందట. టికెట్కే పెద్ద కన్నం అంట ఇప్పుడు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదో గెలవడం గురించి మాట్లాడుతున్నాను, నేను పిచ్చదాన్ని. ఈరోజు ఆ 20 మందిలోని బాగా పూర్ పెర్ఫార్మెన్స్లు ఉన్న, అంటే ఆవిడ ఏమనుకుంటుందంటే లోకేష్ గారిని తిట్టేస్తే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తే హై పెర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది అనుకుంటుందేమో, బట్ ఆవిడ ఇంకా లో పెర్ఫార్మెన్సే అని వాళ్ళ అన్నయ్యే క్లియర్అప్ చేశాడు. ఆయన ఈరోజు టికెట్ ఇవ్వడానికే చాలా ఇబ్బందిగా ఉందట అక్కడ, ఈవిడేమో మాట్లాడుతుంది. ముందు నగరిలోని నీకున్న 5 గ్రూపుల్ని సెటెట్ చేసుకో, ఆ తర్వాత లోకేష్ గారి గురించి మాట్లాడేది. కానీ ఏం మాట్లాడతారండి, నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే బోనమ్మ గురించి, బ్రహ్మణి గారి గురించి మాట్లాడతారా? ఏ రోజైనా వాళ్ళిద్దరూ బయటకు వచ్చి, బోనమ్మ సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆవిడ గురించి నీచంగా మాట్లాడిన రోజు కూడా ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం కనిపించలే. బ్రాహ్మణి గారు ఏ రోజు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడలేదు రాజకీయంగా. మీకు ఒక విషయం తెలుసా, వాళ్ళు హెరిటేజ్ సంస్థకు సంబంధించి ఏదైనా విజిట్లు చేయాలన్నా కూడా ఏ రోజు కూడా ఒక్క పొలిటికల్ లీడర్ని కూడా టచ్ చేయరు, అది వాళ్ళ నిబద్ధత. అలా కాదు కదా, తమరు వెళ్ళారంటే పైనుంచి కింద వరకు ప్రోటోకాల్ మొత్తం దిగాల్సిందే. వాళ్ళతో మీకు కంపారిజన్, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. అసలు వీళ్ళు బ్రాహ్మణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరి గురించి మాట్లాడితే నేను భారతి గారి గురించి మాట్లాడతా, మహాయితే ఏం చేస్తావు, నలుగురు తిట్టిస్తారు అంతే కదా, మాకు అలవాటైపోయింది. నేను భారతి గారి గురించి మాట్లాడతా. ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డి, ఆ నవీన సమెక్సా కాదు, బాగా వినిపిస్తున్న హాట్ టాపిక్ భారతి గారు. మేము మాట్లాడతాం, మాకు భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది, మా భావ స్వేచ్ఛ హక్కు ఉంది మాకు కూడా. మీరు మాట్లాడితే మీకు 10 నిమిషాలు మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒళ్ళు నోరు రెండు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీకు మంచిది, అందరికీ మంచిది. అలా కాదు కూడదు, నేను ఇలాగే వాగుతాను అనుకుంటే గనక ఎక్కడో అక్కడ తెలుగు తమ్ముళ్ళ చేతిలో గ్యారంటీగా తనులు తినేస్తాం, ఇది మాత్రం తథ్యం.
సిబిఐ ఎంక్వైరీకి ఆవిడ అడిగింది కదా, సిబిఐ ఎంక్వైరీకి ఆవిడ లెటర్ పెడతాదా నన్ను పెట్టమంటుందా అడగండి ఒకసారి. ఆవిడ అవినీతి గురించి నా దగ్గరకు వచ్చి ఇచ్చారు చాలా మంది తెలుసా, నా దగ్గర ఇంత ఫైల్ కూడా ఉంది. ఆవిడ నిజంగా చెప్పాలంటే కనుక నేను కూడా రెడీగా ఉన్నా. లోకేష్ గారు బయట టచ్ చేశారంతే, ఆవిడ అలాగని మాట్లాడింది అనుకోండి మేము ఇంటర్నల్గా వెళ్ళి మేము తీయాల్సి వస్తుంది బయటికి. చెప్పాను కదండి ఈసారి, ఈసారి నోటుతో సమాధానం చెప్పాం. ఈసారి రోజా గారు చెప్పినాను కదా కొంచెం నోరు ఒళ్ళు రెండు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోకపోతే గనక ఈసారి తెలుగు మహిళలు తెలుగు తమ్ముళ్ళు ఇద్దరు కలిపి బయటకు వచ్చి ఏదో అంటారు కదా మా బాలయ్య గారి డైలాగ్ దబిడి దిబిడే. లోకేష్ గారు చదువుల గురించి మాట్లాడతారు వీళ్ళు మొహాలు తగలయ్య. టెన్త్ క్లాస్ పేపర్లు ఏమి ఎత్తుకొచ్చేసినోడు గురించి దగ్గర పనిచేస్తూ టెన్త్ క్లాస్ పేపర్లు లీకేజ్ వ్యవహారంలో కూడా నిందితుడిగా ఉన్నవాడు ఎత్తుకొచ్చేసిన దగ్గరేమో ఈవిడ పనిచేస్తూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న లోకేష్ గారి గురించి మాట్లాడుతుంది. మేము అంటున్నాం ఈరోజు లోకేష్ గారిది గోల్డెన్ లెగ్ అబ్బా, కాబట్టే మీలాంటి వాళ్ళు చరిత్రలన్నీ బయటకు వస్తున్నాయి ప్రజలకు తెలియజెప్తున్నారు. నిజంగా 400 రోజులు 4000 కిలోమీటర్లు 215 రోజులకి 200 కిలోమీటర్లకి అల్లాడిపోతున్నారు. ఇంకా 3800 కిలోమీటర్లు ఉంది. బులుగు బ్యాస్కి చెప్తున్నా, ఆడవాళ్ళని డైపర్లు వేసుకోమండం కాదు, మీరు సిద్ధం చేసుకోండి. దేనికి బ్రాండ్ అంబాసిడర్ అడుగుతున్నారు మీరు? ఐరన్లకి బ్రాండ్ అదే అంటాను కదా, మా కొవ్వు పట్టిన అహంకారంగా ఆబ్వియస్లీ రోజా గారు. వేరే వాళ్ళకి పేరు చెప్తే ఆవిడ ఫీల్ అయిద్దండి. కొవ్వు పట్టిన డైమండ్ రాణి. ఇంకొకటి మర్చిపోయాను, మన గుర్తొచ్చింది, జబర్దస్త్ వల్లంట ఆరోగ్యాలు పెరిగిపోయినాయి అంట. ఏ ప్రామాణికంగా ఆరోగ్యాలు పెరిగినాయమ్మా జబర్దస్త్ వల్ల? జబర్దస్త్ అంటేనే ఒక డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్న షో. క్షమించాలి అందులో ఉన్న వాళ్ళందరూ, మీ తాలూకా దానికో ఏంటో, దానికి మీ దజీవన విధానం గురించి మీరు ఏదో చేస్తున్నారు, నేను దాని గురించి అయితే మాట్లాడట్లేదు. కానీ జబర్దస్త్ దగ్గర డబల్ మీనింగ్ డైలాగులు లేకుండా ఒక్కరోజైనా షో నడిచిందా? దానికి ఈవిడ పక్కనున్న వాళ్ళని కొట్టి పడి పడి నవ్వి ఆ నవ్వులోంచి ఆ పైత్యం అంతా బయటకు వచ్చి మళ్ళా పైశాచిక ఆనందం పొందుతూ అది ఏంటి డబుల్ మీనింగ్ డైలాగులు? ఎప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో కూర్చీలో కూర్చొని ఎస్ నువ్వు చేసుకో, నువ్వు షూటింగ్లో చేసుకుంటావో సినిమాలే చేసుకుంటావో చేసుకో, తప్పులేదు. కానీ జబర్దస్త్ వల్ల ఆరోగ్యాలు పెరిగిపోతున్నాయని ఏ ప్రామాణికంగా చెప్పారో, లేకపోతే ఏ డాక్టర్లు మొత్తం ఏంటది బీపీలు షుగర్లు తగ్గిపోయాయని మీకు చెప్పారో మాకు తెలియదు. కానీ ఈ డబుల్ మీనింగ్ డైలాగులకే జనాలకి బీపీలు షుగర్లు తగ్గిపోతున్నాయి అంటే ఇన్ని ఫార్మాస్ కంపెనీలు ఎందుకు, ఇన్ని ట్యాబ్లెట్లు ఎందుకు, ఇన్ని ఇంజెక్షన్లు ఎందుకు, ఇన్ని హాస్పిటల్ ఎందుకు? ఊరు ఊరా జబర్దస్త్ స్కిట్లు చేసుకుంటే సరిపోయిద్దిగా. నువ్వు మాట్లాడుతున్నావు లోకేష్ గారి గురించి. ఇంకొకటి ఏమన్నది, లోకేష్ గారికి చదవడం రాదా మాట్లాడడం రాదా? అవును, మీ అన్నయ్య చెప్తున్నాడు కదా పక్కన సుభాషితాలు, సీఎం అంటాడు, సీఎం అన్నమే చేతక దుర్మార్గుడికి, పక్కనే గుంటూరులోనూ గుండూరు అంటాడు. సార్వభౌమాధికారం అనమానండి, డైరెక్ట్గా సార్వభౌమాధికారం అనమానండి, పక్కన పెట్టండి, చూడకుండా ఒక్క ప్రెస్ మీట్ అబ్బా. నా కోరిక జగనన్నయ్య మహిళా అధ్యక్షురాలు కోరిక, ఒక్కరోజు ఒక్క 10 నిమిషాలు రికార్డెడ్ కాకుండా ప్రెస్ మీట్ పెట్టవా ఒకసారి? 100 బూతులు వస్తాయి అందులోనే. ఈవిడ లోకేష్ గారు మాటల గురించి, లోకేష్ గారి తాలూకా దీని గురించి అంటే మాట తీరు గురించి మాట్లాడుతుంది. అచ్చా మీరు ఇంకా జగన్ దగ్గర ఉండిపోయారండి. ఇసక ఒక పక్క, ఇంకో గదేమో మైనింగ్ 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 అని, ఇంకో గదిలోనేమో అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఏంటి అన్నయ్యకి ఆస్తులు అప్పచెప్పాలి కదా, మరి మమ్మల్ని కూడా ఇలా దిగజాటేశారయ్యా రోజా గారి మాటల వల్ల. ఆఖరికి ఎలా అయిపోయిందంటే అవినీతిమయమైపోయి దందాలు చేసుకుంటూ బయటికేమో బూతులు మాట్లాడుకుంటూ
నెట్టుకు వచ్చేస్తూ రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నామని కలరింగ్లు ఇచ్చుకొని చెప్పులు మోయించుకోవడం కాదు రాజకీయం అంటే. చెప్పులు కుట్టుకునేవాడు కూడా నెత్తి మీద పెట్టుకొని చూసుకునే పొజిషన్లో ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి. అది రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణం అంటే.